హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ శ్రీనివాస్ మిత్తిపాటి. రైళ్లు రావడానికి అంకురార్పణ మన గోదావరి బ్యారేజ్ నిర్మాణమేనా? ద్రవ్య అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పుకునే ఇంగ్లీషు దొరల పాలనలో భారతదేశం ఉన్న కాలం అది. అభివృద్ధికి ఎంతో దూరంలో ఉన్న ఆ రోజుల్లో ఏది ప్రారంభించాలన్నా ఎంతో వ్యయ ప్రయాసలు పడాల్సి వచ్చేది. ఈ సమయంలో రోడ్లు, భవనాల నిర్మాణాలకు గ్రానైట్, కంకర, తదితర వాటిని తరలించడం కోసం రైళ్లను తీసుకురావాలని 1832లో మద్రాసు అధికారులు ఈ ప్రతిపాదన తయారు చేసి బ్రిటిష్ పాలకులకు పంపించారు. అలా ఆమోదం ముద్రపడి తొలి రవాణా రైలు భారతదేశంలో పరుగులు తీసేందుకు దారి ఏర్పడింది. అయితే మొదట మద్రాసు రెడ్ హిల్స్ నుంచి చింతాద్రిపేట మధ్య ఒక వాగు ఉంది. దానిపై నుంచి రైలు నడిచేందుకు వీలుగా ఒక చిన్న బ్రిడ్జి నిర్మాణం చేయమని సర్ ఆర్థర్ కాటన్ ఆదేశించారు. అలా ఆయన తొలి రైలు బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అంత బరువైన రైలు కొన్ని వందల టన్నుల సరుకుతో వెళ్లే దాన్ని తట్టుకొని నిలిచే శక్తి ఉండేలా బ్రిడ్జికి రూపకల్పన చేశారు. అది ఆయన గొప్పతనం. అంత మేధోశక్తితో ఏమాత్రం సౌకర్యాలు లేని చోట ఆ రోజుల్లోనే చేయడం గొప్ప విశేషం అని చెప్పాలి. తర్వాత కరువు, కటకాలతో, వరదలతో కటకటలాడే గోదావరి ప్రజలకు ఒక ఆశాకిరణం ఉదయించింది. 1845 రాజమహేంద్రవరం ధవళేశ్వరం దగ్గర గోదావరి బ్యారేజ్ నిర్మాణం చేయమనే బాధ్యతలను అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం సర్ ఆర్థర్ కాటన్కు అప్పగించింది. దాంతో ఆయన గోదావరి తీరమంతా గుర్రంపై తిరిగారు. భోజనం లేకపోతే అరటి పండ్లు తిని కాలక్షేపం చేసేవారంట. ఈ రోజుల్లో పాపకొండల ప్రాంతంలో బోటుపై ప్రయాణిస్తుంటేనే ఎంతో భయం భయంగా ఉంటుంది. అదే చీకటి పడితే ఇంకా ఆందోళనగా ఉంటుంది. అంతేకాదు ఇప్పటికీ ఉరకలెత్తే గోదావరిని చూస్తే భయం భయంగానే ఉంటుంది. అలాంటిది ఆ రోజుల్లో ఏమాత్రం రహదారి సౌకర్యాలు లేని గోదావరి పరివాహక ప్రాంతంలో ఆయన ఒకరిద్దరు సిబ్బందితో కలిసి గుర్రంపై కొండ కోణంలో తిరిగి సర్వే చేశారు. భయంకరమైన విషసర్పాలు, క్రూర మృగాల మధ్య ఆయన పాపికొండల మధ్య తిరగడం ఒక సాహసం అనే చెప్పాలి. రెండవది, ఇప్పుడైతే అడుగడుగునా గోదావరి నదిపై ప్రాజెక్టుల కారణంగా ప్రవాహ వేగం కొంతమేరకు తగ్గిందనే చెప్పాలి. ఆ రోజుల్లో ఎంతో ఉధృతంగా భయంకరమైన శబ్దం చేస్తూ సుడులు తిరుగుతూ ప్రవహించేదండి. అలాంటి సమయంలో రాత్రులు ఎక్కడో దగ్గర నదీ తీర ప్రాంతంలో పడుకొని ఆ చిన్న లాంతర్ల వెలుతురులో తిరుగుతూ ఎక్కడ బ్రిడ్జి నిర్మాణానికి అనువుగా ఉందో, ఎక్కడ నది తీవ్రతను ఆపవచ్చు, ఇవన్నీ అంచనా వేసి ధవళేశ్వరాన్ని ఎంపిక చేశారు. పాపికొండల ప్రాంతం కూడా ప్రాజెక్ట్ నిర్మాణానికి అనువుగా ఉంటుందని భావించారు. ఇప్పుడు కట్టే పోలవరం ప్రాజెక్టు కూడా నాడు ఘాటం సూచించిన ప్రాంతమేనని ఇంజనీర్లు చెప్తూ ఉంటారు. అంతా చూసి ధవళేశ్వరం వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి బడ్జెట్ కూడా రూపొందించి దాంతోపాటు ఈ బ్యారేజ్ నిర్మాణానికి కావాల్సిన కంకర, మెటీరియల్, సామాగ్రి తరలించేందుకు ఒక రైలు కావాలని బ్రిటిష్ వారికి కాటం వివరించారు. అందుకు బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించడంతో 1847 బ్యారేజ్ నిర్మాణానికి ప్రారంభమయ్యే సమయంలో రవాణా రైలు వ్యాగన్లపైన మెటీరియల్ అంతా ధవళేశ్వరం తీసుకొచ్చేవారు. తర్వాత నిధులు వచ్చిన తర్వాత బ్యారేజ్ గేట్లు ఏర్పాటు చేసేందుకు కొన్ని వేల టన్నులు ఉక్కు కావాల్సి వచ్చింది. ఆ రవాణా అంతా రైల్వే వ్యాగన్లపైన సాగేది. మొత్తానికి ధవళేశ్వరం బ్యారేజ్ నిర్మాణానికి 5 పట్టింది. అంటే 1852 పూర్తయింది. ఇలా గోదావరి బ్యారేజ్ నిర్మాణంలో రైల్వే పాత్ర చిరస్మరణీయమని చెప్పాలి. అలాగా మన గోదావరి బ్యారేజ్ నిర్మాణం పరంగా రైల్వే పరుగులు మన ప్రాంతం వైపే తీయడం ఒక గొప్ప విషయంగా చెప్పాలి. ఆ తర్వాత కాలంలో ప్యాసింజర్ రైళ్లు ప్రారంభమై అవి సురక్షిత ప్రయాణ సాధనాలుగా భావించి రాజమండ్రి గోదావరిపై ట్రావెలాక్ రైలు బ్రిడ్జి 1897 నిర్మాణం ప్రారంభించారు. 1900 తొలి ప్యాసింజర్ రైలు అలా మన రాజమహేంద్రం వైపు పరుగులు తీసింది. ఇది మన భారతదేశంలో రైలు పరుగులు తీసిన మొదటి ప్రాంతంగా మన గోదావరి బ్యారేజ్, మన గోదావరి ప్రాంతం చరిత్రలో ఒక స్థానం సంపాదించింది. థ్యాంక్ యూ.